नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु मिकीति रोड्लु मर्मत्तुलु चेयनि कारणंगा प्रतिदिनं किंदपड़ी प्रजलु तीव्र गायालकु गुरवुतुन्नारु प्राणालु पोये परिस्थिति उंदनि संबंधित अधिकारुलपैन वेंटने चर्यलु तीसुकोवालनि मुत्याल प्रसादराव मानव हक्कुल परिरक्षण संघं राष्ट्र सेक्रेटरी विन्नपं कडप जिल्ला पोरुमामिल मंडलं बद्वेल रोड्लो गल चेंचु कालनी वद्द मेन रोड्डुपै गुंतलु पड़ि चाला दारुणंगा उन्न पट्टी पट्टिनट्लु व्यवहरिस्तुन्न संबंधित अधिकारुलु అధికారులపై వెంటనే విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్. మొన్నటి దినాన టేకూరి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు సరిగ్గా లేక స్కూటీపై కిందపడి భారీగా దెబ్బలు తగి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉందని ఇన్ని జరుగుతున్న సంబంధిత అధికారులు కడప జిల్లా పోరుమామిల్ల మండలం నందు రోడ్లు బాగా లేకపోయినా వారికి పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. ఎన్నిసార్లు చెప్పినా చూస్తామని అంటున్నారు, రోడ్లు మాత్రం బాగు చేసిన పాపాన పోలేదు. పోరుమామిల్ల పట్టణమందు అతి దారుణంగా ఉన్న రోడ్లను గుంతలు పడి ఎంతో మంది క్రిందపడి దెబ్బలు తగులుతున్నాయి. అధికారులకు మాత్రం చీము కుట్టినట్లు కూడా లేదు. అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గుంతలు పడి చాలా మంది మహిళలు అమితంగా దెబ్బలు తగులుతూ ఉన్నా కానీ అధికారులు కనీసం చీము కుట్టినట్టు కూడా లేదు. అధికారులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని, అలాగే రోడ్లు బాగా లేక కిందపడి దెబ్బలు తగిలిన ప్రజలందరికీ వారి ద్వారానే నష్టపరిహారాన్ని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ విషయాలు అన్నింటిపై రేపు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నానని ఆయన అన్నారు. ముత్యాల ప్రసాదరావు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర సెక్రటరీ. ఈరోజు ముఖ్య విషయం ఏమనగా, పోర్మమిల పట్టణం నందు మెయిన్ రోడ్డు గుంతలు పడి చాలా కాలం నుండి అధికారుల దృష్టికి తీసుకపోయినా కానీ గుంతలను పూడ్చమని ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినను పట్టించకపోగా కనీసం ఇటువైపు కన్నెత్తి చూడని అధికారులపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు చేపట్టి ప్రతినిత్యం ప్రతిరోజు రోడ్లపైన వాహనదారులు, మోటారు సైకిల్ వాళ్ళు, మహిళలైతేనేమి, మరి ప్రజలు ఎంతోమంది ప్రతినిత్యం కిందపడి దెబ్బలు తగులుతున్న సంబంధిత అధికారులు మాత్రం రోడ్లు బాగు చేయకపోగా కనీసం కన్నెత్తి చూడడం కూడా లేదని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు అయిన నేను ఈరోజు మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్నటి దినాన చెంచు కాలనీ వద్ద బద్వేల్ రోడ్లో మెయిన్ రోడ్డు పైన గుంతలు పడి ప్రతినిత్యం క్రిందపడి కాళ్ళు చేతులు ఇరుగుతున్నను అధికారులకు మాత్రం కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మొన్నటి దినాన చిన్నరాడి అనే వ్యక్తి, టేకూరు గ్రామానికి చెందిన వ్యక్తి క్రిందపడి కాళ్ళు చేతులు తలలకు పెద్ద గాయాలయ్యి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉండి ఇంటి దగ్గర ఉండటం జరిగినది. మరి ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి దినం ప్రతి నిమిషం రోజు క్రిందపడి దెబ్బలు తగులుతున్నా మరి సంబంధిత అధికారులు, ఆర్ఎంబి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో, రోడ్లు గుంతలను ఎందుకు పూడ్చడం లేదో వారు సమాధానం చెప్పాలి. అలాగే క్రిందపడి దెబ్బలు తగిలిన ప్రజలందరికీ నష్టపరిహారం వారి ద్వారానే జిల్లా కలెక్టర్ గారికి రేపు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసి మొత్తం వారికైన ఖర్చులన్నీ అధికారుల చేత రాబట్టాలని రేపు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు తమరు దయ ఉంచి వెంటనే బద్వెల్లుడు పోర్మామిల్ల మండలంలో టౌన్ నందు వెంటనే గుంతలు పూడిపించి అధికారుల ద్వారా ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడాలని జిల్లా కలెక్టర్ గారికి తమ మనవి. ఈ విషయాలన్నిటిపైన రేపు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి